पिता पुत्र पवित्र आत्मा नाममुना आमीन। ज्ञानवाणी प्रेक्षकुलकु शुभोदयं शुभाशीस्सुलु। ई दिनमु 97 कीर्तन मनकेम नेर्पुतुंदंटे देवुडु प्रभावं गल देवुडु बलवंतुडैन देवुडनि मनकु नेर्पिस्तुंदि। प्रभु सागर गर्भमुलु उप्पोंगेनानु अवि गळमेत्ति ओरुमनि शब्दिंचिनानु। కానీ ప్రభు కడలి ఓరు కంటెను సాగర తరంగముల కంటెను అధికుడై స్వర్గమున మహోన్నతుడిగా పరిపాలన చేయును. ఈ వాక్యం ఈ మధ్య మనకు కురిసిన వర్షాలు నేర్పిస్తున్నాయి. వర్షాలు సాగరం సముద్రాలు పొంగినవి, నదులు ఉప్పొంగినవి, కాలువలు పొంగినవి, చెరువులు నిండినవి, ఊళ్ళు ఊళ్ళే కొట్టపోయినాయి. ఈ విధంగా ఎంతో ఉధృతంగా కురిసిన వర్షాలు ఇన్ని నాశనం చేస్తున్నా కూడా, పైరు పంటలు కూడా కొట్టుకొని పోతే, కానీ ప్రభు గొప్ప దేవుడు, బలవంతుడైన దేవుడని ఆయన శరణ చూచి రైతులు కానీ మనం కానీ అందరం ప్రార్థించాం. ప్రజల కోసం మనం కూడా ప్రార్థించాం. ఆ మన ప్రార్థన విన్న దేవుడు చెవిటివాడు కాదు, కళ్ళు లేని గుడ్డివాడు కాదు. మన ప్రార్థన విని మన యొక్క దీనతను గమనించి, మన దీనతతో కూడిన ప్రార్థన గమనించి ఈనాడు వాతావరణాన్ని సక్రమంగా పరిపాలించేలాగు చేశాడు. ఈనాడు మళ్ళీ అందరూ సంతోషంతో రైతు కూలీలందరూ కూడా నాట్లు వేసుకుంటూ పనిచేసుకుంటూ తమ పనులు సక్రమంగా నెరవేర్చుకుంటున్నారంటే, బలవంతుడైన దేవుడు, ప్రభావం గల దేవుడు మళ్ళీ సాయం చేస్తున్నాడనే నమ్మకం మనకుంది. కాబట్టి ప్రేమన కన్యాస్త్రీలారా, మన జీవితాల్లో ఈ సముద్రం ఉప్పొంగినట్టు ఎన్నో కష్టాలు నష్టాలు మనకు వస్తుంటాయి, ఎన్నో బాధలు వస్తుంటాయి. కానీ వీటన్నిటికంటే కూడా ముందు బలవంతుడైన దేవుడు, మన దేవుడు, మనల్ని ఎన్నుకున్న దేవుడు, మన ప్రియుడు, ఆయన దగ్గర వెళ్ళి మనం ప్రార్థించినట్టయితే మరి ఆయన శాస్త్రాలు నమ్మి మనం ఆ శాస్త్రాల ప్రకారం మనం జీవించినట్లయితే దేవుడు మనకు సకలాన్ని మరి తోడ్పడుతూ నడిపిస్తూ మన తండ్రిగా, మన బంధువుగా, మన సొంత మనిషిగా దేవుడు మనకు సహాయం చేస్తారని మీకు విన్నవించుకుంటున్నాను. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.